ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, బుధుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీనరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులకి ఈ వారం చాలా ఖాళీ సమయం ఉంటుంది. అయితే ఈ ఖాళీ సమయం వృధా చేయకుండా దీన్ని జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించండి. మరియు ముఖ్యంగా చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా స్నేహితులతో కలిసి పుస్తకాన్ని చదవండి. అలాగే మీరు ఏమైనా కోర్సుల్లో అడ్మిషన్ తీసుకోవడం ద్వారా మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా మీరు ఈ కాలంలో అనేక సమస్యల్ని అధిగమిస్తారు. మంచి ఆరోగ్య నియమాల్ని పాటించాలి. అలాగే మీనరాశి వారు ఈ వారం ఏదైనా పని కోసం మీ శక్తికి మించి ఖర్చు చేస్తారు. దీనికి బదులుగా అవసరమైన పనులపై మాత్రమే ఖర్చు పెట్టండి. ఇంకా మీరు డబ్బులో ఎక్కువ భాగం రుణాల రూపంలో చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే ధనం వారం చివరి వరకు మీ చేతుల్లోకి వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక శుభగ్రహాల స్థానం మరియు అంశం మీ రాశి చక్రంపై ద్రవ్య ప్రయోజనాల్ని వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ వారం కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో చాలా మంది సభ్యులు మీకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నాన్ని చూసి మీరు కూడా ఇంటి వాతావరణాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తారు. ఇంకా ఈ వారం మీరు మీ ఖాళీ సమయంలో మొబైల్లో ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ ని చూస్తారు. అలాగే ఈ వారం మీరు చేస్తున్న ఉద్యోగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్లు మీరు చేసే పని లైక్ చేయకపోవచ్చు. కావున ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయండి. ఇక మీనరాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా, ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.